నమస్మాంజలులు. మన కుటుంబం యొక్క దశాబ్దాల శతాబ్దాల చరిత్ర పుటల్లోకి మనం తొంగి చూడగలిగితే ఆ కాలంలో చోటు చేసుకున్న ధర్మం, సంస్కృతి, సత్సంబంధాలు మనకు అవగతం అయి మనని ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి. అందుకే మన పితృదేవతల గురించి, వారి వ్యక్తిత్వాల గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి మన తరువాత తరాలకు అందజేయవలసిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. ఎందుకంటే సాంస్కృతిక వారసత్వంపై నిర్మించబడే భవిష్యత్తు ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎంతోమంది ధర్మమూర్తులు, ప్రేమైకమూర్తులు నాపై ప్రత్యక్షంగా వాత్సల్యాన్ని కురిపించిన వారు. నేను పుట్టడానికి ముందే పైలోకాలకెగసిన నా పితృదేవతలు, కథల ద్వారా, గాథల ద్వారా నాకు దర్శనమిచ్చిన వారు, ఇంకా నాకు తెలియని వారెందరో తమ మనసోద్ధారకుల కోసం ఒక సాంస్కృతిక పరమైన ఆరోగ్యవంతమైన బాటను నిర్మించిన వారు. వీరందరికీ నా నివాళులు. మీడియా ధర్మమాని మన సంస్కృతిని భావితరాలకు తెలియజేసి వారిని జాగృతం చేసే అవకాశం మనకు లభించింది. నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నా భావితరాలు ఎంతో కొంత చైతన్యవంతమైతే నా శ్రమ సఫలీకృతమైనట్లే. జీవితం అంటే ఐశ్వర్యం కాదు, ఆడంబరం కాదు, నలుగురితో కలిసుండడం, నవ్వుల్ని పంచుకోవడం. ఎందరో ఆత్మీయ దేవుళ్ళు, అందరికీ నా అభివందనాలు. వంశధారాక్రమంలో రాబోయే దృశ్య శ్రవణ సంచికలో జ్ఞానం పూర్తిగా వికసించని నా బాల్యంలో నా మనసులో చెరగని ముద్ర వేసిన ఓ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీ ముందుంచుతాను. అంతవరకు సెలవు. ఇదెల్లన్నీ కోసండా చెప్తుండా, మీ ఆంధ్రవాడు ఇంత మాదిరి ఇట్ట తీసి తెచ్చును, అట్టా ఉడిసి పూడ్సును. ఇన్ని చూస్తే మీ ఒన్ను మాసం ఇల్లే మరొన్ను మాసం.